हाई फ्रेंड्स, वेलकम टू टेक रिप्रेजेंट तेलुगु। नेन मी हरी। फ्रेंड्स, ईरोजु आईक्यू अयिते आईक्यू जेड फाइव नी इंडिया लो ऑफिशियल गा लॉन्च चेयडम जरिगिंदी। सो दींट्लो मनकि मंची हार्डवेर अयिते प्रोवाइड चेस्तुन्नारन्नमाट। बट वील लॉन्च चेसिन प्राइसिंग की ई मोबाइल नी तीसुकोच्चा लेदो ई वीडियो लो अयिते मात्लाडुकुंदाम। अंड डीटेल्स लोकि वेल्ते गनुक दीनि डिस्प्ले चूसुकुंटे गनुक दींट्लो मनकि 6.67 इंचेस फुल एचडी प्लस आईपीएस एलसीडी डिस्प्ले अयिते उंटुंदि। सो आईपीएस डिस्प्ले अयिनप्पटिकी कूडा ई डिस्प्ले रिफ्रेश रेट अनेदि मनकि 120 हर्ट्ज अयिते उंटुंदि। अंड दींट्लो टच सैंपल रेट चूसुकुंटे गनुक 240 హెడ్స్ అయితే ఉంటుంది। అండ్ ఇంకా దీంట్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేటప్పటికి మనకి సైడ్ అయితే ప్రొవైడ్ చేశారన్నమాట। అండ్ ఇంకా అలాగే డిస్ప్లే అనేది మనకి 100% DCI P3 కలర్ గ్యామట్ కి సపోర్ట్ చేస్తుంది, HDR 10 కి సపోర్ట్ చేస్తుంది। ఇంకా దీంట్లో యూస్ చేసిన ప్రాసెసర్ వచ్చేటప్పటికి మనకి దీంట్లో స్నాప్డ్రాగన్ 778G ప్రాసెసర్ అయితే యూస్ చేశారు। ఇది మనకి 6 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ అన్నమాట, ఆక్టోకోర్ ప్రాసెసర్. అండ్ అట్లాగే దీంట్లో ర్యామ్ కూడా మనకి LPDDR5 ర్యామ్ అయితే యూస్ చేశారు। ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు। జనరల్ గా వచ్చే ఈ బడ్జెట్ మొబైల్స్ లో మనకి LPDDR4X ర్యామ్ అయితే ఉంటుంది, బట్ వీళ్ళు LPDDR5 ర్యామ్ అయితే యూస్ చేశారు। అట్లాగే దీంట్లో స్టోరేజ్ కూడా మనకి UFS 3.1 స్టోరేజ్ అయితే యూస్ చేశారు అన్నమాట। సో ఇదొక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు మనం। UFS 3.1 స్టోరేజ్ అనేది రీడింగ్ అండ్ రైటింగ్ లో చాలా ఫాస్ట్ గా ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది। అండ్ ఇంకా కెమెరా గురించి మాట్లాడుకుంటే కనుక రేర్ మనకి 64 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాతో పాటు 8 మెగాపిక్సల్ వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 2 మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది। ఫ్రంట్ మనకి 16 మెగాపిక్సల్ కెమెరాతో వస్తుంది, బట్ దీంట్లో మనకి ఎటువంటి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ప్రొవైడ్ చేయలేదు। రేర్ మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే మాత్రం ప్రొవైడ్ చేస్తున్నారు అన్నమాట। అండ్ ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే కనుక దీంట్లో మనకి 5000 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నారు, అట్లాగే 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మనకి సపోర్ట్ చేస్తుంది అన్నమాట। అండ్ ఇంకా టైప్ సి పోర్ట్ తో వస్తుంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది, అట్లాగే ఈ మొబైల్ అనేది మనకి ట్రిపుల్ వైఫై బ్యాండ్స్ తో అయితే మనకి వస్తుంది అన్నమాట। ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు ఇందులో। అండ్ ఇంకా ఇది మనకి బ్లూటూత్ 5.2 తో రన్ అవుతుంది, 3.5 mm జాక్ ఉంటుంది। అడిషనల్ గా దీంట్లో మనకి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కూడా ఇంప్లిమెంట్ చేశారు అన్నమాట। సో ఈ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అనేది మీరు గేమ్స్ ఆడినప్పుడు అయితే బాగా యూజ్ అవుతుంది అన్నమాట। అండ్ ఫ్రెండ్స్, ఈ మొబైల్ అనేది మనకి ఒరిజిన్ ఓఎస్ 1.0 బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది। అండ్ ఇంక దీని వెయిట్ చూసుకుంటే కనుక 193 గ్రామ్స్ అయితే ఉంటుంది। అండ్ ఇంక దీని ప్రైసింగ్ అండ్ సేల్స్ గురించి మాట్లాడుకుంటే కనుక బేస్ వేరియంట్ 8+128 GB స్టోరేజ్ వచ్చినప్పటికి 23,990 రూపాయలు అయితే ఉంటుంది। అండ్ ఇంకా హైయర్ వేరియంట్ 12 GB ర్యామ్ అండ్ 256 GB స్టోరేజ్ వచ్చినప్పటికి 26,990 రూపాయలు అయితే ఉంటుంది। అండ్ లాంచ్ ఆఫర్స్ చూసుకుంటే కనుక HDFC కార్డ్స్ యూజ్ చేసి పర్చేజ్ చేస్తే మీకు 1500 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, అట్లాగే అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్స్ లో మనకి ఒక 1500 రూపీస్ కూపన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు। సో ఐక్యూ Z5 మొబైల్ మీద మీకు 3000 రూపీస్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అన్నమాట। సో ఈ డిస్కౌంట్ చూసుకుంటే కనుక బేస్ వేరియంట్ 20,990 రూపాయలకి అయితే వస్తుంది। అండ్ ఇంకా అలాగే ఈ మొబైల్ మీద మనకి 1 టైమ్ స్క్రీన్ రీప్లేస్మెంట్ ఆఫర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు। అండ్ ఇంక ఈ మొబైల్ మనకి అక్టోబర్ 3 నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్స్ స్టార్ట్ అవుతుంది కదా, సో ఆ రోజు నుంచి మనకి సేల్స్ లోకి అయితే తీసుకొస్తున్నారు అన్నమాట। అండ్ ఇంకా ఫైనల్ గా వీళ్ళు పెట్టిన ప్రైసింగ్ కి మొబైల్ తీసుకొచ్చా లేదా అని నన్ను అడిగితే కనుక డెఫినెట్ గా లుక్ అయితే వేయచ్చు, బట్ కొంచెం ఆగండి, కొంచెం వెయిట్ చేయండి। బేస్ వేరియంట్ అనేది 24,000 రూపాయలకి అయితే లాంచ్ చేశారు, బట్ ఆఫర్స్ చూసుకుంటే కనుక 3,000 వరకు ప్రొవైడ్ చేస్తున్నారు। బట్ ఏదైతే 21,000కి మనకి మొబైల్ అయితే వస్తుందో అదే 21-22,000కి కానీ ఈ మొబైల్ అనేది లాంచ్ చేస్తే చాలా బాగుండేది। సో ఏదైతే వీళ్ళు LCD డిస్ప్లేతో తీసుకొచ్చారో AMOLED డిస్ప్లేతో తీసుకొస్తే ఈ మొబైల్ అనేది చాలా అంటే చాలా బాగుండేది, చాలా సూపర్ హిట్ అయ్యేది కూడా। సో బట్ వీళ్ళు IPS LCD డిస్ప్లేతో తీసుకొచ్చి చాలా పొరపాటు చేశారు అనిపించింది। సో ఈ బడ్జెట్ లో వచ్చే మొబైల్స్ ఇప్పుడు వచ్చేవన్నీ కూడా మనకి మాక్సిమం అందరూ కూడా AMOLED డిస్ప్లేతో అయితే మనకి తీసుకొస్తున్నారు అనమాట। అట్లాగే వీళ్ళు తీసుకొచ్చిన హార్డ్వేర్ ఏదైతే ఉందో LPDDR5 RAM కానీ UFS 3.1 స్టోరేజ్ అనేది మనకి చాలా మంచి హార్డ్వేర్ తో తీసుకొచ్చారు, అంతా బాగానే ఉంది అనుకుంటే మనకి IPS LCD తో లాంచ్ చేసి మనకి దెబ్బ అయితే వేశారు అనమాట। సో నాకు అంత హైయెస్ట్ ప్రయారిటీ డిస్ప్లే కాదు, నాకు హార్డ్వేర్ అనేది ఇంపార్టెంట్, 5G స్మార్ట్ ఫోన్ కావాలి 20,000 రూపీస్ లో అనుకుంటే కనుక 21,000 రూపీస్ కి డెఫినెట్ గా ఐక్యూ Z5 ని ఒక లుక్ అయితే వేయచ్చు। బట్ సేమ్ ఇదే ప్రాసెసర్ తో మనకి MI 11 లైట్ 5G వేరియంట్ కూడా మనకి తొందరలో అయితే లాంచ్ చేస్తున్నారు, మనకు వస్తున్న రూమర్స్ ప్రకారం 22,000 రూపాయల్లో లాంచ్ చేస్తున్నట్టుగా మనకి న్యూస్లు అయితే వస్తున్నాయి। సో కొంచెం వెయిట్ చేయండి, అందులో మనకి 10-bit AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది, సో బెటర్ ఒక 1000 రూపాయలు 1500 తేడాలో మనకి MI 11 లైట్ NE 5G వేరియంట్ వస్తే కనుక దాన్ని అయితే ఫిక్స్ చేసుకోవచ్చు, అది కూడా మనకి మంచి మొబైల్ అని చెప్పొచ్చు। లేదు మనకి కొంచెం ప్రైస్ అది ఎక్కువ పెడితే కనుక డెఫినెట్ గా దీన్ని అయితే పిక్ చేసుకోవచ్చు, అదే వీళ్ళు పెట్టిన ప్రైసింగ్ కి AMOLED డిస్ప్లేతో తీసుకొస్తే ఇంకా బాగుండేది, బట్ IPS LCD డిస్ప్లేతో తీసుకొచ్చారు కాబట్టి ప్రైసింగ్ అనేది కొంచెం ఎక్కువైందనే చెప్పొచ్చు। అండ్ ఫ్రెండ్స్, ఇది ఐక్యూ Z5 గురించి వీడియో అయితే। అండ్ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేయండి। థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ గ్రేట్ డే।